మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కు 2020 సంబంధించి జనవరి 16వ తేదీ జరిగిన షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2లో అడిగిన బిట్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ అనేది నేను ఈ యొక్క వీడియో అయితే మీకు వీడియో చేసి చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా ఇన్ని వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చింటే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే జాబ్ అప్డేట్స్ని తెలుసుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. సో ఫస్ట్ ఉండగా మనం వచ్చేసి షిఫ్ట్ 1లో అడిగిన బిట్స్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ఉండగా బిట్ వచ్చేసి మనకు పంబన్ దీవి భారతదేశంలో ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫస్ట్ బిట్ అయితే అడగడం జరిగింది. ఎక్కడ ఉంది అని చూస్తే మనకు రామేశ్వరం తమిళనాడులో అయితే ఉండడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి భూటాన్ ప్రస్తుత ప్రధాని ఎవరంటేనా లొటాయ్ టిషరింగ్ అయితే భూటాన్ యొక్క ప్రస్తుత ప్రధాని అయితే అంటే ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ బిట్ వచ్చేసి మనకు రాజస్థాన్ రాష్ట్రం యొక్క క్రీడా పేరు ఏంటంటే మనకు బాస్కెట్బాల్. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా పేరు వచ్చేసి బాస్కెట్బాల్. ఫోర్త్ వన్ వచ్చేసి హంపీలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం పేరు ఏంటి అంటే శ్రీ విరూపాక్ష దేవాలయం. సో హంపీలో ఉన్న ఫేమస్ టెంపుల్ అంటేనా హిందూ దేవాలయం వచ్చేసి శ్రీ విరూపాక్ష దేవాలయం. నెక్స్ట్ వన్ చారిత్రక వండివాస్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే జనవరి 22, 1760 సంవత్సరం అయితే చారిత్రక వాండివాస్ యుద్ధం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ బిట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర మరియు గుజరాత్ల రాష్ట్రం అనేది ఎప్పుడు ఏర్పడి అంటే ఆ రెండు రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడడం జరిగింది మనకు May 1, 1960 సంవత్సరంలో ఆ రెండు రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. సెవెంత్ వన్ బిట్ వచ్చేసి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఎయిత్ వన్ వచ్చేసి టోక్యో అన్నది ఏ దేశపు రాజధాని అంటే జపాన్ యొక్క మెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి టోక్యో. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి ఫతేపూర్ సిక్రీ నిర్మాణాన్ని గావించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటేనా అక్బర్. ఆన్సర్ వచ్చేసి అక్బర్. నెక్స్ట్ వన్ టెన్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు గాను జేజే థామ్సన్కు నోబెల్ అవార్డు లభించిన సంవత్సరం ఎప్పుడైనా 1960 సంవత్సరంలో ఎలక్ట్రాన్ కనుగొనుకు జేజే థామ్సన్కి అయితే నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ లెవెన్త్ వన్ వచ్చేసి మనకు జాన్పూర్ నగరం ఏ భారతదేశ రాష్ట్రంలో కలదు అంటే భారతదేశంలో ఉండే రాష్ట్రాల్లో జాన్పూర్ నగరంలో ఏ రాష్ట్రం కిందకి వస్తుంది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కిందకైతే రావడం జరుగుతుంది. ట్వెల్త్ వన్ బిట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉందంటేనా ది హేగ్ నెదర్లాండ్లో అయితే ఉండడం జరిగింది. థర్టీన్త్ బిట్ వచ్చేసి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చిన సంవత్సరం ఎప్పుడైనా January 9, 1915 సంవత్సరం అయితే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ 14th బిట్ వచ్చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరంటేనా మౌలానా హస్రత్ మొహాని. ఎవరు? మౌలానా హస్రత్ మొహాని. 15th బిట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 సంవత్సరానికి గాను భారత్ 8వ స్థానంలో నిలిచిందంటే 63వ స్థానంలో అయితే నిలిచింది. 8వ స్థానం 63వ స్థానం. నెక్స్ట్ వన్ 16th బిట్ వచ్చేసి మనకు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారో అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చంద్రయాన్ 1 ప్రయోగాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించిందంటే October 22, 2008 సంవత్సరంలో చంద్రయాన్ ప్రయోగం అయితే ప్రయోగించడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి అయితే జై జవాన్ జై కిసాన్ అయితే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ 19th వచ్చేసి మలేరియా దేని వల్ల వస్తుందంటే ప్లాస్మోడియం వల్ల అయితే మనకు మలేరియా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వెనిగర్ కెమికల్ ఫార్ములా ఏదంటే CH3COOH. 21 వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనసాంద్రత కలిగిన భారతదేశ రాష్ట్రం ఏది అంటేనా అరుణాచల్ ప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ అయితే అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా చెప్పవచ్చు. లాస్ట్ 22 వచ్చేసి సోనార్ అనే పదాన్ని విస్తరించగా అంటేనా షార్ట్ ఫర్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇవి షిఫ్ట్ 1లో అడిగిన 22 బిట్స్. నెక్స్ట్ వన్ షిఫ్ట్ 2కి సంబంధించిన బిట్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా 2020 ఎవరు వ్యవహరిస్తున్నారంటేనా ప్రియాంక చోప్రా అయితే మనకు యూనిసెఫ్ గుడ్విల్గా అయితే అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది.
నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి స్వచ్ఛత సర్వేక్షణలో భాగంగా భారత్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన భారతీయ రాష్ట్రం ఏంటంటే ఇండోర్. నెక్స్ట్ వన్ మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు అంటే పిట్యూటరీ గ్రంథిని అయితే మనకు మాస్టర్ గ్లాండ్ అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ మొదటి ప్రెసిడెంట్ ఎవరైనా డబ్ల్యూసి బెనర్జీ అయితే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్ వై ఐఆమ్ హిందూ పుస్తక రచయిత ఎవరైనా శశి తరూర్ అయితే వై ఐఆమ్ హిందూ అనే పుస్తక రచయితకు శశి తరూర్ అయితే పుస్తక రచయిత. నెక్స్ట్ వన్ ఆరవ బిట్ వచ్చేసి 2008 సంవత్సరంలో ఇస్రో చైర్మన్గా ఎవరు వ్యవహరించడం జరిగింది జి మాధవన్ నయ్యర్ గారు అయితే 2008 సంవత్సరంలో ఇస్రో చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వన్ శీతల పానీయాలు కూల్ డ్రింక్స్లో ఉపయోగించే యాసిడ్ ఏంటైనా కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి జూలో ట్రైబ్స్ ఏ దేశంలో కనపడతారు అంటేనా దక్షిణ ఆఫ్రికాలో. జూలు ట్రైబ్స్ ఏ దేశంలో ఉంటారంటే దక్షిణాఫ్రికా. నైన్త్ వన్ వచ్చేసి నేషనల్ రూరల్ హెల్త్ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించాలని చూస్తున్నా ఏప్రిల్ 12, 2005 అయితే ప్రారంభించడం జరిగింది. నూతన రాష్ట్రాల ఏర్పాటును సూచించే ఆర్టికల్ ఏదైనా ఆర్టికల్ 3. నెక్స్ట్ వన్ 11th వన్ బీట్ వచ్చి మనకు గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అమృత్సర్ అయితే ఉండడం జరిగింది, గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRM ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని చూస్తున్నా 1993 అయితే ఏర్పాటు అయితే కావడం జరిగింది. నెక్స్ట్ వన్ 13th వన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరంటే అనీ బిసెంట్. 14th చంద్రుని మీద దిగిన మొదటి వెహికల్ పేరు అంటేనా ల్యూనార్ రోవర్ వెహికల్. చంద్రుని మీద దిగిన మొదటి వెహికల్ పేరు ల్యూనార్ రోవర్ వెహికల్ పేరు. నెక్స్ట్ వన్ యుఎన్ 2020 మొత్తం సభ్యుల సంఖ్య ఎంతైనా 193. సో ఇవి షిఫ్ట్ టూలు అంటే 16వ తేదీ జరిగిన షిఫ్ట్ టూలు అడిగిన 15 బిట్స్. సో కాబట్టి షిఫ్ట్ వన్ అంటే షిఫ్ట్ సంబంధించిన బిట్స్ అండ్ వాటి ఆన్సర్ అయితే కవర్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియో ద్వారా. సో మరి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి. థ్యాంక్ యూ.